ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడ నుంచి అక్రమంగా నీటిని తరలించకపోవడానికి 203 జీవోను తీసుకొస్తే యువ తెలంగాణ పార్టీ దాన్ని బయటకు తీసుకొస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహావేశాలు చూసిన తర్వాత అప్పటిదాకా నిద్ర నటించినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఆ నిద్రల నుంచి బయటికి వచ్చినట్టు మరోసారి నటించి ఓ సమీక్ష సమావేశం పెట్టి ఇయాల కృష్ణా ట్రిబ్యునల్ దగ్గరికి పోయి వాదనలు వినిపిస్తున్నాం లేదంటే సుప్రీం కోర్టుకు పోయి తేల్చుకుంటాం అని చెప్పి ఓ పత్రికా ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఉండడం వల్ల తెలంగాణ నీటిని దోచుకుపోతున్నారు మన నీళ్ళు మనకు కావాలే అందుకే మన రాష్ట్రం కావాలే అని చెప్పి కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రజలందర్నీ కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చారు మీరు మరి ఆ చిత్తశుద్ధి ఇయాల ఏమైంది అదే ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ సెపరేట్ రాష్ట్రమైన తర్వాత కూడా మన నీళ్ళను మీ కనుసన్నలలనే దోచుకుపోవడానికి చేస్తున్నారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నిటి వెనుక మీరే ఉన్నారనేటువంటి అనుమానం ఇవాల తెలంగాణ వ్యాప్తంగా ఉంది మీరు మేడిగడ్డకు జగన్ మోహన్ రెడ్డి వచ్చినాడు మన ఇంజనీర్లందర్నీ కూడా ఆయనకు పరిచయం చేసి ఓ మాట చెప్పిండు మా ఇంజనీర్ల సేవలు వినియోగించుకోండి మా సలహాలు స్వీకరించండి అని మీకు మీరుగా రాయలసీమకు పోయినాడు కూడా మాట చెప్పిండు రాయలసీమను రతనాల సీమ చేస్తా నేను ఎవ్వలు ఏడిసినా పర్లేదు ఎవ్వలకు అజీర్తైనా పర్వాలేదు కానీ నా సేవలు మాత్రం రాయలసీమకు ఖచ్చితంగా ఉంటాయని ఎనకడికో సామెత ఉండే అమ్మకు అన్నం పెట్టనోడట చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నాడట నీకు తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాల ప్రజలకు సాగునీరు అందించే తెలివితేటలు లేవు కానీ పోయి రాయలసీమను మాత్రం రతనాల సీమను చేసి వస్తా అని స్టేట్మెంట్ ఇస్తే ఆనాడు ఇట్లనే అనుకున్నాం కానీ దీని వెనకాల ఇంత ద్రోహం ఉన్నది ఇంత ఉపాయం ఉన్నది అనేటువంటిది ఇయాలనే మాకు తెలుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే నిద్ర మేల్కొనాలా మీరు గతంలో చెప్పిండ్రు 2018 ఎన్నికల కంటే ముందు కల్వకుర్తికి నీళ్లు తెచ్చినాం కల్వకుర్తికి నీళ్లు వచ్చినాయి అని అంటే అది మా ఘనతే అని మీరు చేసింది ఏముందండి 2003 లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఆనాడు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు పాపం ఆయన ఎంబడి వడి కల్వకుర్తికి నీళ్లు రావాలని చెప్పి అప్పుడు ఆ రోజు పరిపాలన అనుమతులు తీసుకొని వచ్చి అది పూర్తయ్యేదాకా కూడా ముక్కుకుంట మూలుకుంట కూడా ఆ ప్రాజెక్టు నడుస్తుంటే ఎంటబడి ఇలా కల్వకుర్తికి నీళ్లు తీసుకొచ్చిండే అది నాగం జనార్దన్ రెడ్డి గారి ఘనత ఆ నీళ్లు తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు మీరు కొత్తగా ఇచ్చిన నీళ్లు ఏమన్నా ఉన్నాయా అది కాకుండా 2018లో మీరు మల్లో ముచ్చట చెప్తిరి అసెంబ్లీ సాక్షిగా ఇవాల పాలమూరు రంగారెడ్డి ప్రజలు బాగుండాలే కాబట్టి నేను పాలమూరు రంగారెడ్డి కెపాసిటీని 3 టిఎంసీలు చేస్తున్నా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా అని ఓట్ల కోసం మరొక ఉపాయం చేసిండ్రు మరి పోనీ చేసిండ్రా అంటే లేదు ఎన్నికలైపోయినాయి మీరు అధికారంలోకి వచ్చిండ్రు కథం మర్చిపోయినరు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్ననాడే తెలంగాణకు చెందినటువంటి ఇంజనీర్లంతా కూడా పాలమూరు రంగారెడ్డికి నీళ్లు రావాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి పథకానికి ఫైళ్లు పట్టుకొని తిరిగారు పాపం వాళ్ళ పానాలు అవసిపోయేదాకా తిరిగిండ్రు తిరిగితే ఆనాడు సర్వే కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే శాంక్షన్ అయితే మీరు అధికారంలోకి వచ్చినాక 10 లక్షల ఎకరాలకు ఇవ్వాలనేటువంటి ప్రపోజల్ ను 12 లక్షల ఎకరాలకు మార్చినాడు ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీర్లందరూ కూడా మీకు చెప్పిరు అయ్యా జూరాల నుంచి నీళ్లు తీసుకుందాం మనము అట్లనే 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతాంది కాబట్టి పాలమూరు రంగారెడ్డిని 3 టీఎంసీలు చేసుకుందాము అని చెప్తే మీరేం చేసిండ్రు మొత్తం ఇన్నట్టు ఇన్ని మీరే అందరికంటే పెద్ద ఇంజనీరు ప్రపంచంలో నాకంటే పెద్ద ఇంజనీర్ లేడు నాకంటే తెలివికల్లోడు లేడు నేను వేల పుస్తకాలు చదివినా నేను పెద్ద ఉద్యమకారుణ్ణి అని చెప్పుకునేటువంటి మీరు అదే ఆలోచనతోటి జూరాల నుంచి బంద్ పెట్టి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేటట్టు మొత్తం రీడిజైనింగ్ చేశారు మీరు 35000 కోట్ల రూపాయలను 50000కు అంచనాలు పెంచితిరి పెంచి మల్ల మొన్న ఎన్నికలల్లో మీరు గెలిచినాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కార్పొరేషన్ ను మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ లో కలుపుతిరి కలిపి మీ ఆస్థాన కాంట్రాక్టర్ కు దోచిపెట్టేటందుకు మళ్ళా 10000 కోట్ల రూపాయల రుణం తీసుకుంటారు 10000 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఇలా 10 తట్టల మట్టి తలేదు పాలమూరు రంగారెడ్డిలా ఒక్క 10 ఎకరాలకు కొత్తగా నీరియలేదు అదే నాగజనార్దన్ రెడ్డి తెచ్చిన కల్వకుర్తి కాకుండా ఇదే పోతిరెడ్డిపాడు గడితే భవిష్యత్తులో తెలంగాణ పరిస్థితి ఎట్లుంటదో అని పాపం చనిపోయి ఎక్కడున్నారో మహాత్ములు పీజనార్దన్ రెడ్డి గారు ఆయన ఆనాడే మొత్తుకున్నాడు బతుకున్న నాడే ఈ పోతిరెడ్డి పాడుకు అస్సలు సందు పెట్టనియద్దు కాలు పెట్టనిస్తే వాళ్ళు మనల్ని కథం చేస్తారు అని ఆ రోజు ఆయన ఏం చెప్పిండో ఇలా గదే జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు చేయాల్సినటువంటి పని వెంటనే పాలమూరు రంగారెడ్డి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీని పాలమూరు రంగారెడ్డి కెపాసిటీని 3 టీఎంసీలు పెంచాల్సిందే పక్క రాష్ట్ర పొన్ని చూసన్నా నేర్చుకోండి ఇవాళ 30 రోజులలోనే వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ ని మొత్తం తీసుకుపోయేటందుకు డిజైన్ చేసిండు అక్కడ మీరు 60 రోజులు వచ్చే ఫ్లడ్ వాటర్ ని తీసుకునేటందుకు పాలమూరు రంగారెడ్డిని రీడిజైనింగ్ చేయించిండ్రు దాన్ని ఖచ్చితంగా తగ్గించాలా అది 30 రోజులకే కుదించేటట్టు చేయాలి పాలమూరు రంగారెడ్డి కెపాసిటీని 3 టీఎంసీలు చేయాలి
అట్లనే 203 జీవో ఉపసంహరణ చేయడానికి మీరు కృష్ణా ట్రిబ్యునల్ దగ్గరికి పోతారా, సుప్రీం కోర్టు దగ్గరికి పోతారా, మీ పెంపుడు కొడుకును ఒప్పించుకుంటారా, మాకు తెలియనటువంటి అంశం. ప్రజల ముందుకు రావాల మీరు. ఇవాల దక్షిణ తెలంగాణ ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురవుతున్నారు. మా పంటలు రేపు ఎండిపోతాయేమో అన్నటువంటి భయంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా మీరు బయటికి రావాల. మీరు ఆయలే చెప్పినరు, నా పానమైనా ఇస్తా గాని పోతిరెడ్డిపాడుకు పొక్కబెట్టని ఇస్తానా అని. కాబట్టి అదే మాట మీద ఉండుండ్రి. ఇయాల మీరు కూడా మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేనున్న పాలమూరు రంగారెడ్డి వట్టిపోదు, పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా ఒక్క చుక్క నీళ్లు కూడా పోనియ్యని చెప్పాలని.